Let's start the same. Okay, okay. Praise the Lord, uncle. Praise the Lord, ma. Praise the Lord. Hello, pillalu. Praise the Lord. Bonnara andaru. Sunday school start chedama. Action song chedama. Ready ga unnara? Okay. Manam action song cheyak mundu pray chestunnam. Okay na? Andaru kuda. Join your hands. Andaru. 1, 2, 3. Thanks a lot. Lord, guide us and strengthen us. Lord, I submit uncle also into your hand. Give him strength and help. Lord, submitting all the children into your hand. Lord, teach us and give us the knowledge from above. We give you all the glory and honor. In Jesus' mighty name we pray. Amen. Amen. Okay. Action song, Yedama Pilalo? Yedama? Oh, yes! Yes, Jesus Anani. Oh, yes, yes, Jesus. Okay. చేశారు. ఇంకో పాట చేద్దామా? నిన్న నేర్చుకున్న పాట పాడదామా? రెడీగా ఉన్నారా? ఓకే. వద్దు బైకు వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు
ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం సైకిల్ వద్దు బైక్ వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు మేఘం పైనే సైకిల్ వద్దు బైక్ వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం సైకిల్ వద్దు బైక్ వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు మేఘం పైనే భలే చేశారు పిల్లలు, భలే భలే చేశారు, వెరీ గుడ్. ఓవర్ టు అక్క. ఓకే, మా పిల్లలు వెరీ గుడ్ అన్నారు, బాగా డాన్స్ చేశారు. చాలా మంది వీడియోస్ ఆన్ చేయలేదు పిల్లలు, ఆన్ చేస్తారా కొంచెం ప్లీజ్? మేము చూడాలనుకుంటాం కదా, మరి అందరూ ఆన్ చేయండి. వా, చాలా మంది ఆన్ చేస్తున్నారు, వెరీ గుడ్. ప్రైజ్ గాడ్. ప్రిస్కిల్లా, ప్రిషిత, అన్షిత, టారిన్, వెరీ గుడ్, వెరీ గుడ్. షెర్లిన్, అక్షయా ఆన్ చేయాలన్నా వీడియోస్. మీరు జస్ట్ మొబైల్ డాన్స్ రాదండి, అనుకుంటే కొంచెం క్లాప్స్ కొట్టండి, బాగుంటుంది కదా. చెప్పగా అక్కలు డాన్స్ వేస్తున్నాం, ఫ్రెండ్స్ డాన్స్ వేస్తున్నాం, కొంచెం క్లాప్స్ కొట్టండి.
ఓకే పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని రెడీగా ఉన్నాయా నిమ్మియా ఆంటీ శ్యామక్క మీరు రెడీనా పిల్లల హోంవర్క్స్ చూసేద్దామా మనం ఓ నిమ్మియా ఆంటీ హాయ్ చెప్తున్నారు పిల్లలు ఓకే మనందరము ఇప్పుడు హోంవర్క్స్ చెక్ చేసేస్తాము మీ హోంవర్క్స్ అన్ని రెడీగా ఉంచుకోండి మీ దగ్గర ఏవి మీ హోంవర్క్స్ రెడీగా ఉంచుకున్నారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెరీ గుడ్ అలంకృత వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ జస్సి ఓకే అందరం వచ్చేస్తున్నాము చక్కగా చూసేస్తాం ఇది రెడీగా ఉంచుకోండి మరి ముందు ఎవరిది చూద్దాం ఓకే ఏం జోయ్ చూపించున్నా వావ్ వండర్ఫుల్ చాలా బాగుంది జోయ్ చాలా చాలా బాగా చేసావు చాలా బాగుంది వెరీ చాలా చక్కగా చేసాం వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది క్లాప్స్ షేరింగ్ లేట్ అయిపోతుంది క్లాప్స్ చాలా లేట్ అవుతుందమ్మా ఒక్క నిమిషం నేను స్పాట్ లైట్ చేస్తూ ఉన్నాను వీడియో కనిపించట్లేదు ఒక నిమిషం ఓకేనా ఒకళ్ళు స్పాట్ లైట్ పెట్టుకోండి ఇంకోళ్ళు క్లాప్ షేర్ చేస్తున్నాడు అందరూ ఒక అన్ని పనులు ఒకేలా చేయలేరు కదా ఒకలే విజయ్ నేను స్పాట్ లైట్ చేస్తూ ఉంటావా ప్లీజ్ వెరీ నైస్ నాన్న వెరీ నైస్ చాలా బాగుంది బాగా చేసాం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ నైస్ వెరీ నైస్ వెరీ గుడ్ బాగుంది చాలా బాగా చేసాం వెరీ గుడ్ నెక్స్ట్ జోనాథన్ వీడియో ఆఫ్ చేసాడు చార్లెస్ వెరీ గుడ్ చార్ల్స్ వెరీ గుడ్ చాలా బాగా చేసాం వెరీ గుడ్ తీసా వెరీ గుడ్ లాక్ గుడ్ లా చేసా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసాం వెరీ గుడ్ మెమరీ వర్స్ కూడా రాయి సరేనా మెమరీ వర్స్ కూడా రాసి చక్కగా మెమరీ వర్స్ నేర్చుకో వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఆదర్శ కీర్తన వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా చక్కగా చేసావు రైట్ మెమరీవర్స్ కూడా రాసావా తొమ్మిది ఫలాలు రాసావు వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ నైస్ బాగుంది చాలా బాగా చేసావు వెరీ నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక తర్వాత ఒక మెల్లి చూపించాను కిచెన్ కూడా పెట్టారా భలే ఉంది సూపర్ జయంట్ సోనిక అండ్ సిరి చాలా బాగుంది వావ్ వండర్ఫుల్ చూపించి తల్లి
వావ్ వెరీ నైస్ నా వెరీ గుడ్ తల్లి జస్ చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ మెమరీస్ కూడా చక్కగా మెమరీస్ కూడా నేర్చుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ జాయిన్ అండ్ జాయిన్ చూపించండి నాన్న వెరీ గుడ్ చాలా చక్కగా డ్రా చేసారు చేశారు వెరీ నైస్ వాటికి కలర్స్ కూడా వేయండి ఓకేనా చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ గా బాగుంటుంది ఓకేనా కొంచెం కలర్స్ కూడా వేయండి వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ జాష్వా శరణ్ జాష్వా నన్ను చూడగా రీనేమ్ చేసుకో ఓకే హోంవర్క్ చూపించలే ఈ లోపు అక్క చేస్తుంది రీనేమ్ చేస్తుంది ఈ లోపు హోంవర్క్ చూపించు హోంవర్క్ చూపించు వెరీ గుడ్ శరణ్ వెరీ గుడ్ చాలా చక్కగా చేసిన మెంబర్స్ రాసావు వెరీ నైస్ మెంబర్స్ కూడా బాగా నేర్చుకో ఓకేనా రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ జోసెఫ్ జోష్వా మర్సీ ప్రమీలా ఇసా చూపించాను నాన్న కొంచెం బ్యాక్ పెట్టాను నాన్న మూవ్ చేయకండి బాగా ఎందుకంటే కొంచెం బ్లర్ లా వస్తుంది కదా అన్ని అంత కాదు కొంచెం మనకి అలా చూపించాను అది అలా చూపించాను వెరీ గుడ్ వెరీ నైస్ వెరీ నైస్ చాలా చక్కగా టీచింగ్ పెట్టాను వెరీ గుడ్ సూపర్ వెరీ నైస్ నానా వెరీ నైస్ చాలా బాగా చేశారు నానా నెక్స్ట్ టైం మీరు రాసినప్పుడు ఏంటి హోంవర్క్ చేసినప్పుడు హోంవర్క్ మీద మీ పేరు రాయండి ఎందుకంటే ఇంతమందిలో ఎవరు ఎవరు అనేది కొంచెం తెలియట్లేదు నెక్స్ట్ టైం పేరు రాయండి ఓకేనా మీ పేరు రాసిన తర్వాత పై పేరు రాసినప్పుడు నాకు అర్థమవుతుంది గుడ్ వెరీ గుడ్ నాన్న బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ జాయ్ అండ్ లిల్లీ నాన్న చూపించాను భలే పెద్దగా చేస్తారే జాయిన్ భలే ఉంది బాగుంది వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది రియలిస్టిక్ గా ఉంది చాలా బాగా చేశారు వెరీ గుడ్ బాగుంది చాలా మంది బాగా రాశారు అందరూ కూడా బాగా చక్కగా రాస్తున్నారు వెరీ గుడ్ జ్యోతి ప్రైజ్ లార్డ్ నాన్న వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ జ్యోతి గ్రీష్మ ఏది గ్రీష్మ పేరు పెట్టావు గ్రీష్మ ఇందులో లేదు వస్తుందా మళ్ళీ రావాలా గ్రీష్మ గ్రీష్మ వర్కింగ్ అండర్ ప్రాసెస్ అన్నమాట అందుకు కొంచెం లేట్ ఓకే నెక్స్ట్ అద్దంకి జ్యోతి అంతే కుట్టి నన్న కుట్టి చూపించినా ఆబ్సెంట్ ఓకేనా అయితే మనం ఏం చేస్తున్నాం లింక్ పెడుతున్నాం కదా సాయంత్రం యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ లింక్ లో హోంవర్క్ అక్కడ ఇస్తున్నారు కదా అది చూసి హోంవర్క్ చేయండి ఓకేనా లేదంటే మెమరీ వర్సన్ రాయండి ఓకేనా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ పర్సెస్ రోహిణి కొంచెం
వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వన్ బై వన్ మెల్లిగా చూపించండి పర్లేదు టైం ఉంది కదా వన్ బై వన్ వెరీ గుడ్ ప్రాసెస్ వెరీ గుడ్ నెక్స్ట్ ప్రిస్కిలా నాన్న అబ్సెంటా నాన్న మీ పెద్దనాన్న ఎలా ఉంది తల్లి అన్మ్యూట్ చేసుకో ఒకసారి బానే ఉన్నా అక్క ప్రైజ్ గాడ్ ఓకే ఫైన్ నాన్న నాన్న హోంవర్క్ సాయంత్రం పూట అక్కలు పెడతారు కదా నార్మల్ గ్రూప్ లో చూసి చేయండి ఓకేనా లేదంటే మెమరీ వర్సెస్ అయినా రాయండి ఓకే నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ నాన్న నాన్న రూత్ జాయ్ చూపించండి నాన్న హోంవర్క్ టూ డేస్ నుంచి రావట్లేదు కదా మీరు కాదు జాయ్ ఇంట్లోనే అలిగాడు ఏ జాయ్ అలిగాడు జాయ్ పాప వచ్చింది అప్పుడే తీసేస్తున్నారు చేతిలో నుంచి అక్క చేతిలో నుంచి హోంవర్క్ తీసేస్తున్నారు చూపించు జాయ్ లో చూపించు జాయ్ నీ పేరు చూడు అందులో జాయ్ ఇటు చూడు జాయ్ చిరిగిపోయిందా అయ్యయ్యో డాడీని ఇంకో చేసేమన్నాడమ్మా జాయ్ కి రేపు మళ్ళా చూపిస్తాడు జాయ్ చూసేవాడు అందులో ఉంది జాయ్ క్లాస్ చేసేస్తే అతుకుపోద్దమ్మా అక్క ఇవాళ సర్ప్రైజ్ ఉందా అక్క ఆ ఉంది ఉంది అదే నిన్న యూట్యూబ్ లో చూసాడు నిన్న నైట్ చూసాడు అదే మిస్ అయ్యాడని బాగా ఫీల్ అయ్యాడు అక్క అయ్యో మేము చాలా ఫీల్ అయ్యాం వాడు లేడని నవ్వేస్తున్నాడు నిమ్మకాయ ఈరోజు సర్ప్రైజ్ ఆహా నీ కోసం చేద్దాం ఓకే నెక్స్ట్ సామ్ చూపించినా వెరీ నైస్ నాన్న సామ్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ సామ్ వెరీ గుడ్ చాలా చక్కగా చేసావు నాన్న మీ ఫ్రెండ్ క్రేజీ రాలేదా ఈరోజు తనకి కూడా రమ్మను డైలీ సండే స్కూల్ కి ఓకేనా వెరీ నైస్ సెలీనా చూపించినా సెలీనా వెరీ గుడ్ బాగా చేసినావు హోంవర్క్స్ రోజు నువ్వు వావ్ కీచెన్ కూడా పెట్టావా వెరీ గుడ్ చాలా చక్కగా చేసావు వెరీ గుడ్ చాలా బాగా చేస్తా మెమరీ వర్క్స్ కూడా నేర్చుకో ఓకేనా లైట్ షారన్ అయిపోయింది ప్రజల్లో షారన్ అయిపోయింది నన్న శైలిని చూపించాలి అంటే స్ట్రక్ అవుతూ ప్లే అవుతుందా పర్లేదు వీడియో కనిపిస్తుంది పర్లేదు షేర్లే నువ్వు యాక్షన్ సాంగ్స్ కూడా చేయాలి ఓకేనా మనం వీడియోస్ ఆఫ్ చేయకూడదు యాక్షన్ సాంగ్ కూడా మనం చేయాలి రైట్ శిలోని ఎంజాయ్ యాష్ స్ట్రక్ అయిపోయింది వీడియో నీకు స్ట్రక్ అయింది వీడియో అయ్యింది విజయ్ ఇంకొకరు చూసి మళ్ళీ అయితే వద్దు కానీ ఓకే నన్ను నెక్స్ట్ నా స్టైలీ అండ్ మిలోని స్టైలీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ స్తోత్రం హల్లెలూయా
ఒకసారి రెండు పట్టుకొని చూపించు, కీ లాక్ కూడా పట్టుకో, ఇక పైకి పట్టుకో, పైకి పైకి చూపించాలి. చెల్లి హోంవర్క్ చేస్తే చూపించనా? శిఖర్లో ఉన్నారా? God bless you, honey. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki, very good. Sujan, back తిరిగి చూపించానా? నువ్వు సైడ్ నీ బ్యాక్ సైడ్ లైట్ ఉంది కదా, నువ్వు బ్యాక్ తిరిగి నీకు బాగా కనిపిస్తుంది. ఓకేనా? ఓకే. బాగా చేసావు. వెరీ గుడ్ అన్న. చాలా బాగా చేసావు. నెక్స్ట్. జాసీ. చెప్తల్లి నాకు మా అమ్మ నంబర్ తెలుసు, మా అమ్మమ్మ నంబర్ చెప్పండి. అయితే ఆ నంబర్ తెలుసుకొని నాకు పర్సనల్ గా చాట్ చేయి, సరేనా? నేను యాడ్ చేస్తాను నేను. ఓకేనా? ఓకేనా సుమిత? ఓకేనా. నాన్న ఇంకెవరిదైనా మేము చూడలేదంటే మీ కెమెరా ముందు హోంవర్క్స్ తీసుకొచ్చి పెట్టండి నాన్న, చూస్తాం. ఎవరు థమ్స్ మాత్రం పెట్టకండి నాకని, మీరు చూపించండి హోంవర్క్స్ ముందుకి. ఓకేనా? గ్రీష్మ చూపించు, గ్రీష్మ. వెరీ నైస్, వెరీ నైస్. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. అలా మెమరీవర్స్ కూడా రాయండి, మెమరీవర్స్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్. మాన్యుయల్ ఎలెక్స్ చూపించాడా? చూపించిన, వెరీ గుడ్ జోష్, వెరీ గుడ్. నన్ను దగ్గర పెట్టు కొద్దిగా. వెరీ గుడ్. ఇంకా కొంచెం బయట. చిలోని, నీ హార్ట్ కలర్ఫుల్ గా ఉంది, భలే ఉంది. జోష్ ని నువ్వు లాక్ పట్టుకో పైకి. వెరీ నైస్. అది అలా రౌండ్ గా చేయండి, బాగుంది. వెరీ గుడ్, సూపర్. నేను కూడా అక్క చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను పిల్లలకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. చిలోని చాలా బాగా చేశాను అన్న, వెరీ గుడ్. నాన్న ఇంకెవరైనా ఉన్నారా? వెరీ నైస్ శిలోని, రాసావు. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? నాన్న మీ వీడియో చాలా వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్.
సంధ్య వెరీ గుడ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ ఇద్దరు బాగా చేశారు నెక్స్ట్ మిలోని మిలోని చూపించాలి చూపించొచ్చు సార్ అది God bless you, Tammy. Super. Wonderful. God bless you, Nana. Very brilliant. Born me, Loni. Very good. Very good, Nana. Chala bache, sir. Right. Sherlyn. Sherlyn, choose them. Sherlyn, strike. Kai, good, sir. చూపించావు కదా అందరూ చూపించారనుకుంటా ఆల్మోస్ట్ అన్నా చూసారు కదా మా పిల్లలు ఎంత చక్కగా చేశారు హోంవర్క్ మీరు ఎంత బాగా చేస్తున్నారు మా పిల్లలు అంతకన్నా బాగా చేయడానికి ట్రై చేస్తున్నారు చెప్పండి అందరు బాగున్నారు కదా నిజంగా ఇప్పుడు ఆ తాళం ఆ కీలో అది పెట్టి ఇట్లా ఇట్లా తిప్పామనుకో నిజంగా ఏమొస్తాయి పిల్లలు అందరికి వచ్చిందా ఏమేమి ఉన్నాయా అందులో పిల్లలు ప్రతి ఒక్కరి దగ్గర తాళాలన్నీ ఉన్నాయా సరే సరే చాలా సంతోషం మరి నిన్న జాయ్ రాలేదు కదా మరి చాలా బాధగా ఉంది కదా పిల్లలు జాయ్ ఓకే నీకోసం మేము అన్ని క్లాప్స్ కొడతాం పిల్లలు సరే అందరం కలిసి కొడదామా చాలా మంది ఆబ్సెంట్ అయిపోయారు కొంతమంది ఓకే అందరం కలిసి జాలీ జాలీగా ముందుకెళ్ళిపోదాం నిన్న మనం ఒక బోట్ క్లాప్ కూడా కొట్టాం కదా పిల్లలు ఈరోజు మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ చాలా మంది విచారంగా ఉన్నారు వాళ్ళు కూడా నిన్న రాలేని వాళ్ళందరూ కబడి డ్రా పెట్టుకున్నారు కదా కొంగు మూతి పెట్టిరా అందరూ కలిసి సంతోషంగా ముందుకెళ్ళక అందుకని ఏం చేద్దాం ఇప్పుడు చాలా మంది తలదుకొని వచ్చారా పిల్లలు ఫ్రెష్ గా వచ్చారా ఓకే పౌడర్ రాసుకోకుండా వచ్చారు కదా పౌడర్ రాసుకొని ముందు అప్పుడు సమోసా తినేసి అవుట్డోర్ గేమ్స్ ఆడుకొని అప్పుడు వచ్చి మనం లెసన్ విందాం సరేనా పిల్లలు ఓకేనా రెడీ స్టార్ట్ గో పిల్లలు ఇంకా స్టైలీ మిలోని ఇంకా ఏదో చేస్తున్నా అభియా మాథ్యూ ఇంకా ఏదో చేస్తున్నావు నువ్వు శామ్ జియా రెడీ ఉన్నారా ఇంకా ఇంకా భలే భలే శిలోని జోయస్ వెరీ గుడ్ పౌడర్ అబ్బా జోయస్ పౌడర్ తెచ్చేసాడు మళ్ళీ ఓకే నువ్వు కూడా తెచ్చావా జాయ్ నువ్వు కూడా తెచ్చావా ఓకే రెడీ రెడీ ఉంచుకున్నాడు 3, 4, 5, 6, 7, 8, 9, 10 వావ్ భలే ఉన్నారు పిల్లలు ఎంత అందంగా ఉన్నారా మీరు నిజంగా ఇప్పుడు ఎంత కొత్త కళ వచ్చేస్తుంది మీ అందరికి మరొకసారి బాగా రాసుకుందామా ఓకేనా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వావ్ వెరీ గుడ్ పిల్లలు ఓకే స్టార్ట్ క్లాప్స్ కూడా కొట్టేద్దాం రెడీ పొజిషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అందరూ కూడా వెరీ గుడ్ జాయిస్ పైకి లేచి మరి కొట్టారు పిల్లలు మరి మీరు అందరూ చేశారా నిజంగా పెద్దలక్క అందరు పైకి లేస్తున్నారా మరి స్టార్ పైకి వెళ్ళిందా మధ్యలో ఊడిపడిపోద్దేమో చూడు మరి ఒకసారి పిల్లలు మీ హోంవర్క్స్ మేము చూస్తాము ఇంకొంతమంది ఉన్నారక్క చూస్తాము మీరు క్లాప్స్ కొట్టేయండి మళ్ళీ చూద్దాం ఓకేనా అయ్యో కొంతమంది మిగిలిపోయారా పిల్లలు ఓ జోయస్ మళ్ళీ మళ్ళీ మెక్కు పౌడర్ అయిపోయిందా ఓకే వెరీ గుడ్ అక్క చూడండి ఎంత చక్కగా చేస్తున్నా మరి ఒకసారి స్టార్ పైకి పంపిద్దామా మరి ఒకసారి రెడీ స్టార్ట్ గో
ఓకే పిల్లలు ఇప్పుడు చాలా ఆకలి వస్తుంది అక్క మాకు ఆకలిస్తున్నారా మీకు వేడి వేడి సమోసా నేను తినేసి అప్పుడే నేను అవుట్డోర్ గేమ్కి వస్తాను అంటే నేను రాని రాను వస్తారా మీరు వేసేయండి వాటర్ వేసి కలిపండి జాయ్ రూత్ సమోసా వద్దా నాకు ఆకలిస్తుంది సమోసా కావాలి నాకు కలిపండి 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 ముద్దేసండి ఓకే చాలా బాగుంది చపాతి చేసేయండి పిల్లలు చపాతి చపాతి ఎంత బాగుందో చాలా స్మూత్ గా ఎంత పల్తిగా చాలా బాగుంది కదా ఓకే అటు తీసి చేతిలో వేసేయండి ఓకే ఏం కర్రీ వేసుకుందాం ఈ రోజు పొటాటో వేద్దామా ఖైమా వేద్దామా ఏం కర్రీ వేద్దాం రోజు ఖైమా వేద్దామా ఓకే ఓకే తీసుకొని వేసేయండి ఇందులో అబ్బో ఎంత వాసన ఫోల్ చేసాను ఫోల్ చేసాను ఫోల్ చేసాను ఫోల్ చేసాను పిల్లలు ఓకే ఆయిల్ వేసేద్దాం అయిపోయింది సూపర్ 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 గా ఉందా మరి నాకు పెట్టరా సమోసా నాకేది సమోసా ఎవరిస్తారు పిల్లలందరూ ఒక్కొక్క సమోసా అక్కలింటి పార్సల్ చేసిండే ఓకే పిల్లలు మీ సమోసా నాకు కూడా కావాలి ఓ వెరీ గుడ్ రూత్ ఇచ్చేస్తుంది నాకు సమోసా థ్యాంక్ యూ జోనతాన్ జయంత్ థ్యాంక్ యూ ఓకే అలంకృత థ్యాంక్ యూ ఓకే మరి ఇప్పుడు మనం అవుట్డోర్ గేమ్కి వెళ్ళిపోదామా అవుట్డోర్ గేమ్కి వెళ్ళిన తర్వాత బీచ్కి వెళ్ళిపోదాం ఓకే రెడీ స్టార్ట్ మరి అందరు గట్టిగా పట్టుకుని పిల్లలు అమ్మమ్మ ఉయ్యాలు ఎక్కుదామా నాన్నమ్మ ఉయ్యాలు ఎక్కుదామా అమ్మమ్మ ఓకే ఓకే అందరు చెప్పి రెడీగా ఉంది పట్టుకోండి గట్టిగా ప్రజ్వలక్క గట్టిగా విజయనియ శ్యామక్క రెడీ రెడీ స్టార్ట్ జాయ్ ఉయ్యాలు ఎక్కువ కుంటూ సరిగ్గా కుంటూ ఉయ్యాలు గట్టిగా ఊపేస్తారు మళ్ళీ అక్క వాళ్ళు రెడీ స్టార్ట్ గో 1 2 3 4 5 6 7 8 9 10 నాపండి అమ్మయ్యా చాలా బాగుంది నాకు అయితే ఆయాస వచ్చింది పిల్లలు మీకు రాలేదా ఓకే మనం ఆడుకున్న ఆటలు చాలా బాగున్నాయి ఒకసారి బీచ్ కూడా వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి లేసిన వినేద్దాం పిల్లలు సరేనా ఎంత మంది వస్తారు బీచ్కి వెళ్ళడానికి నేను ఫస్ట్ వస్తానక్క ఓకే 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 రెడీ 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 ఓకే వెళ్ళిపోదామా పరిగెత్తుకుని వెళ్ళిపోదామా పిల్లలు రెడీ స్టార్ట్ బీచ్ లో నో తాత వాడ కట్టిసటి వచ్చేసింది వాడ ఓకే ఫస్ట్ లైట్ గా లైట్ గా లైట్ గా లైట్ గా వర్షం పడుతుంది వర్షం పడుతుంది వర్షం పడిపోతుంది పడిపోతుంది వర్షం ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది బోట్ వెళ్ళిపోతుంది పిల్లలు వెళ్ళిపోతుంది కొండ మీద నా బోట్ ఆగిపోయింది పిల్లలు ఆపేసండి 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 ఎక్కడ ఆపేద్దాం అరారతి కొండ మీద బోట్ ఆపేద్దాం ఓకే పిల్లలు ఈ రోజు క్రొత్త క్లాప్స్ ఏంటంటే మన అందరం కూడా తాళాలు తెచ్చుకున్నాం కదా ఎంత మంది చేతుల్లో తాళాలు ఉన్నాయి చేద్దామా ఓకే ఒకసారి అందరిని అన్మ్యూట్ చేస్తావా ప్రజ్వల ఈ రోజు ఎన్ని తాళాల మీద ఏం పేర్లు ఉన్నాయో వరుసగా చెప్పాలి పిల్లలు సరేనా ప్రేమ సంతోషం సమాధానం దయాళుత్వము దీర్ఘశాంతము మంచితనము మరి ఒకసారి అందరు కూడా నేర్చుకున్నారు కదా చెప్తామా రెడీ స్టార్ట్ గో చెప్పండి Gentlemen, and the
చాలా సంతోషం. పాట కూడా ఉంది, ఆ పాట కూడా మీరు నేర్చుకోండి. ఒక్కసారి అందరి కోసం గట్టిగా జీసస్ క్లాప్స్ కొడుకు పెట్టేద్దాం. 1 2 3 S U S Jesus. CESUS Jesus. Okay, pillalu ready. అన్మ్యూట్ చేసుకోండి అక్క, అన్మ్యూట్. ఓకేనా, అందరూ సరిగ్గా కూర్చోండి పిల్లలు. ఆడుకున్నాం పాడుకున్నాం, ఇప్పుడు మనం లెసన్ కి వెళ్ళిపోదాం. ఓకేనా విజయ్? మిన్నీ ఉన్నదిగా, యాక్షన్ సాంగ్ చేస్తుంది. సారీ. It's okay. Jonathan. Correct. Chupichana homework. Claps kotta kotta idda college hand raise chestune unna Jonathan. Okay. Very good Jonathan. Bachcha. Very good. Devi stotram. Hallelujah. Devi stotram. Chupichana pillalu. దానికోసం హ్యాండ్ రెస్ట్ చేయకండి. ఓకేనా ప్రజల మినీ బిన్నీ వాళ్ళకి ఇచ్చింది. Over to Mini and Bibi. Praise the Lord, Akka. Praise the Lord. Okay, pillalo, inko action song chedamma. Ready ga unnara? Okay. Mee hands paina smileys unnaya? Chuinchandi. Idigo na chest paina undi. Kabukaba pettesukondi andaru. Kabukaba. Fast. చూస్తున్నా చాలా మంది పెట్టుకుంటున్నారు. వెరీ గుడ్, చూపించండి ఇలాగా. ఓకే, మనం ఇప్పుడు ఫ్రెండ్ పాట చేద్దాం. ఓకేనా, రెడీగా ఉన్నారా? ఫైన్. నీరు పెట్టుచున్నావా? ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా? కంట నీరు పెట్టుచున్నావా? ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎసే. చూపించాను.
వెరీ గుడ్ అన్న, బాగా చేశారు, వెరీ గుడ్. మెమరీ వర్సెస్ కూడా రాయండి, ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. ఓకే పిల్లలు, ఇప్పుడు అందరు స్ట్రీట్స్ అందరు స్ట్రైట్ గా కూర్చోండి చక్కగా. ఓ ఇంకా ఉన్నారా హోమ్ వర్క్స్ కి? మెమరీ వర్సెస్ చెప్తానంటే లాస్ట్ అంటే చూద్దాం, ఓకేనా? వెరీ గుడ్ అన్నా, చక్కగా హోంవర్క్ చేశారు. నాన్న లాస్ట్ టైం అడుగుతున్నాను, ఇంకెవరైనా ఒకవేళ హోంవర్క్ చూపిస్తాను అని అంటే చెప్పండి. దయచేసి ఎవరు కూడా హ్యాండ్ రేజ్ చేయొద్దు, ఏ సింబల్స్ కూడా పెట్టొద్దు, లెసన్ చెప్తున్న వారిని డిస్టర్బ్ చేయొద్దు, ఓకేనా? మీ బైబుల్, మీ బుక్స్, మీ పెన్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఉన్నాయా అందరి దగ్గర చూపించండి ఒకసారి, కెమెరా ముందు పెట్టండి. మీ బైబుల్, మీ బుక్, మీ పెన్ ఉన్నాయా? జయంత్, సోనిక అండ్ సిరి, మీ బైబుల్, మీ బుక్, మీ పెన్స్ ఏవి చూపించండి. అన్ని తెచ్చుకున్నావు, వెరీ గుడ్. ఓకే అక్క, హాయ్ పిల్లలు, ప్రజల వినిపిస్తుందా? వినిపిస్తుందా అక్క? వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. హాయ్ పిల్లలు, బాగున్నారా అందరూ? మరి ఈ రోజు మనం ఒక లెసన్ చూస్తాం కదా మీకు చూపిస్తాను పిల్లలు, ఒక్క నిమిషం. మరి మీరు తక్క ప్రేయర్ చేసుకొని సిద్ధపడి వచ్చారా? మీ నోట్స్ పెన్నులు అన్ని తెచ్చుకున్నారా పిల్లలు? పిల్లలు మీ నోట్స్ పెన్ను అన్ని తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదా? ఓకే, చూపించండి. ఓకే జ్యోతి, గ్రీష్మ, వెరీ గుడ్, తెచ్చుకున్నారు మీరు. తెచ్చుకున్న నోట్స్, మీ పెన్, బుక్ అన్ని తెచ్చుకున్నారు కదా, చాలా సంతోషం. ఇంతవరకు చక్కగా ఆడుకున్నాం, పాడుకున్నాం, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అన్ని అయిపోయినాయి కదా. రేపు ఇంకో కొత్త ఆటతో నేను ముందుకు రాబోతున్నాను పిల్లలు, మీకు అదే సర్ప్రైజ్, సరేనా? మరి రేపు మీరు అందరూ వచ్చేసి త్వరగా వచ్చింది, మనం అందరం కలిసి ఆడుకుందాం, కొత్త కొత్తవి నేర్చేసుకుందాం పిల్లలు. ఇప్పుడు మనం వాక్యం నేర్చుకునే ముందు చిన్ని ప్రార్థన చేస్తున్నాం, అప్పుడు వాక్యం నేర్చుకుందాం. అందరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరిద్దాం. 1, 2, ఇస్సాక్ బ్లెస్సింగ్, మీరు కదలట్ల అన్నా. 3, మోకరించాలి చక్కగా, రెండు చేతులు జోడించాలి, వెరీ గుడ్. ఎవరైతే మోకరించి రెండు చేతులు జోడించి ప్రార్థన చేస్తారో వాళ్ళని దేవుడు బహుగా దీవించునుగాక. సకల ఆశీర్వాదాలకు కారణభూతురా మా రక్షకుడ, మా విమోచకుడ, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేమందరము కలిసి ప్రభా కుటుంబముగా మేము స్తుతించడానికి, అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి, చిన్న బిడ్డలు మేము అందరూ కలిసి ఉంటుండగా తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనములు. మరి ఇప్పుడు వాక్యం నేర్చుకొని పోతుండగా మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, వాక్యంలోని అర్థాన్ని గ్రహించగలుటకు సహాయం చేయండి. మీరే మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో నన్ను ఉంచమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ, మరి సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. 3, 2, 1, అవర్ ప్లేస్ లో వాళ్ళు చక్కగా కూర్చోండి పిల్లలు, మీ నోట్స్, మీ పెన్ పట్టుకొని చక్కగా కూర్చున్నాం. ఈ రోజు మీరు ఒక గొప్ప సంగతి తెలుసుకోబోతున్నారు పిల్లలు, అంతకు ముందు ఎప్పుడు జరగలేదు, మరి ఇంకెప్పుడు జరగదు, ఒకే ఒక్కసారి జరిగింది ఆ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. లాస్ట్ టైం ఒక లెసన్ మనం నేర్చుకున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక దినం అంతా అని నేర్చుకున్నాం కదా, ఎవరైనా చెప్పగలరా? ఒక దినం అంతా అలాగే ఉండిపోయింది,
బైబిల్ లో ఒక లెసన్ నేర్చుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? చూడు విజయ్, ఎవరైనా చెయ్యొచ్చారా? ఒకరిని చూపించు, అడుగు ఎవరు ఆన్సర్ చెప్పమని. హలో వర్షం, జాషువా స్టోరీ అంటాం కదా. ఏంటి జాషువా స్టోరీ అంటే? జాషువా గురించి మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. సన్ అక్కడ అలాగే నిలిచిపోయింది కదా, ఒక రోజు అంతా అట్లానే ఉండిపోయింది. మనం చక్క అసైన్మెంట్ కూడా చేసాం కదా చక్కగా. చాలా సన్ చాలా బాగుంది. ఒకసారి క్లాప్స్ కొడదాం విజయ్. ప్రజ్వల, నేను రికార్డ్ చేయడానికి అవుతుందమ్మా? ప్రజ్వల రికార్డ్ కోహోస్ట్ చేశాను చూడండి, అవుతుందా? అవుతుంది, మీరు రికార్డ్ చేస్తున్నారు. ఓకే, ఇందాక అవ్వలేదులే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అని మీ ఓకే పిల్లలు. ఆ రోజు సూర్యుడు అయాలోన్లో ఆగిపోయాడు కదా, మరి చంద్రుడు గిబియోన్లో ఆగిపోయాడు అని మనం ఆ రోజు లెసన్ మనం నేర్చు సూర్యుడు గిబియోన్లో ఆగిపోయినట్టు మనం లెసన్ నేర్చుకున్నాం కదా పిల్లలు. చాలా గొప్ప సంగతి ఆ రోజు ప్రార్థన చేయగానే దేవుడు గొప్ప కార్యం అక్కడ చేశాడు. ఈ రోజు కూడా మరి ఇంకెప్పుడు అలాంటి జరగని ఒక ఇన్సిడెంట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఎంత మందికి ఇష్టంగా ఉంది? ఇష్టంగా ఉన్న వాళ్ళందరూ చక్కగా చేతులు కట్టుకోండి, మీ నోట్స్ మీ దగ్గర పెట్టుకోండి, మీ పెన్ మీ దగ్గర పెట్టుకోండి పిల్లలు. చక్కగా వినేద్దాం. మళ్ళీ క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉండండి పిల్లలు. ఓకేనా? సరే సరే, ఇప్పుడు మనం లెసన్ వినబోతున్నాం పిల్లలు అందరు. ఓకే పిల్లలు, కనిపిస్తుంది కదా. ఈ రోజు నెంబర్ 10 గురించి మనం నేర్చుకోబోతున్నాం కదా పిల్లలు. 1 2 3 4 5 6 7 8 9 10 లోకి మనం వచ్చాం పిల్లలు. ఇంకా 2 డేస్ అయిపోతాయి నంబర్స్ అన్ని కూడా. 10 లో ఏముంది ఒకసారి అందరు గట్టిగా చదివేయండి పిల్లలు. The shadow on the sandal could go either 10 degrees backwards. ఉన్నక్కడ స్టెప్స్ ఎట్లా ఉన్నాయో కదా. మరి ఈ రోజు ఆ లెసన్ మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఓకే, ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకి? హిజ్కియా కనిపిస్తా ఉన్నాడు పిల్లలు. ఇక్కడ హిజ్కియా కింగ్ ఆఫ్ జూడా, మరి యూదా రాజ్యానికి రాజుగా ఉన్నారు. ఎవరు? హిజ్కియా. ఈయన మహారాజు గారు పిల్లలు. దేనికి? యూదా రాజ్యానికి ఒక రాజుగా ఉన్నాడు. చూడండి అక్కడ యూదా రాజ్యం కనిపిస్తుంది కదా మీకు. యెరూషలేము ముఖ్య పట్టణంగా ఉంది అక్కడ. ఓకే పిల్లలు, ఎవరు ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? యూదా రాజ్యానికి ఎవరున్నారు రాజుగా? హిజ్కియా గారు అక్కడ ఉన్నారు పిల్లలు. ఈయన 715 నుంచి 686 బీసీలో ఆయన ఇక్కడ ఉన్నారు. మత్తయి సువార్తలో కూడా ఈయన పేరు రాయబడింది పిల్లలు. యెషయా వంశవృక్షంలో ఈయన రాయబడ్డారు. హిజ్కియా అంటే హీబ్రూలో యెహోవా బలపడతాడు లేదా యెహోవా నా బలము అని అర్థం. ఏం పేరు పిల్లలు? హిజ్కియా అంటే యెహోవా నా బలము అని అర్థం. హిజ్కియా ఆహాజ్ రాజు యొక్క కుమారుడు. అతని తల్లి ఎవరు? అతని భార్య హెప్జిబాను. అతను వివాహం హిజ్కియా హెప్జిబాను వివాహం చేసుకున్నాడు పిల్లలు. క్రీస్తు 54లో ఆయన మరణించాడు. అతని తర్వాత అతని కుమారుడు మనషే పరిపాలించాడు. హిజ్కియా 25 సంవత్సరాల వయసులో యూదా సింహాసనాన్ని స్వీకరించి 29 సంవత్సరాలు పరిపాలించాడు. ఏ సంవత్సరంలో ఆయన రాజుగా అయిపోయాడు పిల్లలు? 25వ సంవత్సరంలో రాజుగా వచ్చారు. ఎవరు? యూదా రాజ్యానికి హిజ్కియా రాజుగా వచ్చాడు. 29వ సంవత్సరంలో ఆయన పరిపాలించాడు పిల్లలు. హిజ్కియా ఆలయాన్ని శుద్ధి చేసి మరమ్మతులు చేశాడు పిల్లలు. ఏంటి? సొలొమోన్ రాజు గారు ఆలయాన్ని కట్టించినట్లుగా మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. మనం చూసాం కదా ఆలయం అంతా చూసాం కదా. చాలా మంది పడగొట్టేశారు. అయితే దాని అంతా మళ్ళీ మరమ్మతులు చేసి బాగు చేశాడు పిల్లలు. అందులో వస్తువులను కూడా అన్ని శుభ్రం చేశాడు. మంచి మంచిగా పెట్టాడు. మళ్ళీ యాజకులను అక్కడ పెట్టాడు. రోజు అక్కడ ప్రేయర్స్ జరగాలని ఆయన చెప్తున్నాడు. అలాగే తన రాజ్యంలో విగ్రహారాధన అనేదే ఉండకూడదు అని చెప్తున్నాడు పిల్లలు. మరి విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నింటి నాశనం చేస్తాడు. మనం కూడా పిల్లలు విగ్రహాల జోలికి మనం వెళ్ళకూడదు. వాటిని మనం చూడమే చూడకూడదు. ఎవరు మన దేవుడు? మరి యేసయ్యే మన దేవుడు కాబట్టి విగ్రహాల జోలికి మనం వెళ్ళకూడదు పిల్లలు.
ఇత్తడి సర్పము మోషే చేత తయారు చేయబడింది కదా, ఇది కూడా విగ్రహారాధన చేసే ఆరాధనగా మారిపోయిందని దాన్ని కూడా నాశనం చేస్తాడు. అతను యెరూషలేములో ఆలయంలో దేవుని ఆరాధనను కేంద్రీకరించాడు అని నేర్చుకుంటున్నాం. ఏంటి అని అంటే యెరూషలేములో కంటిన్యూగా ఆరాధన జరగాలి అని చెప్తున్నాడు. ఎవరు మారడానికి వెళ్ళదు, అక్కడే ఆరాధన జరగాలి అని హిజ్కియా రాజు గారు చెప్తా ఉన్నారు. మరి అలాగే హిజ్కియా ఫిలిస్తీన్ గాజా మరియు దాని భూభాగం అంతా కూడా ఓడించాడు. తర్వాత ఇంకేం రాయబడింది, ఇస్రాయల్ యొక్క చెల్లా చెదిరిగా ఉన్న తెగలను పస్కా పండుగలో పాల్గొనడానికి ఆహ్వానించాడని రాయబడింది. ఏంటి అని అంటే చాలా మంది వాళ్ళందరూ అక్కడక్కడక్కడక్కడికి వెళ్ళిపోతే పస్కా పండుగ సరిగ్గా ఆచరించట్లేదు. అయితే ఏం చేశాడంటే ఈ హిజ్కియా ఏం చేశాడు అని అంటే మరి అందరం కలిసి ఒక్క చోట పస్కా పండుగ ఆచరించాలి అని అందరినీ తీసుకు ఆహ్వానించాడు పిల్లలు. ఇప్పుడు ఎంత బాగుంటుంది, మనం కూడా పండుగ అప్పుడు అందరం కలిసి ఎంత బాగుంటుంది కదా, మనం క్రిస్మస్ చేసుకుంటాం కదా అందరం కలుసుకొని, అక్కడ అందరం కలిసి హిజ్కియా పస్కా పండుగ చేయాలని ఆహ్వానించాడు. అలాగే చాలా మంది వచ్చి అక్కడ హిజ్కియా అక్కడ పండుగ AD 54 ఆయన క్రీస్తు శకం అని పడింది, అది క్రీస్తు పూర్వం 54 తన సహజ కారణాలతో ఆయన చనిపోయాడు పిల్లలు. పిల్లలు ఇది మీకు కనిపిస్తుందా ఎంత బాగుందో, హిజ్కియా గారి యొక్క భవనం చూడండి ఎంత బాగుందో కదా, మరి ఎంత నీట్ గా ఉందో, ఎంత మంది ఉంటారు, రాజుగారు కదా గొప్ప రాజుగారు కాబట్టి ఆ యొక్క బిల్డింగ్ అంత అందంగా ఉంది. ఇతను ఇదేంటి అనుకుంటున్నారు, అతని యొక్క బెడ్రూమ్ పిల్లలు చూడండి ఎంత బాగుందో కదా, అది మంచం చాలా బాగుంది, అబ్బబ్బా ఎంత డెకరేటివ్ గా చాలా అందంగా ఉంది. అది ఎవరిదా రూము, హిజ్కియా రాజుగారు. హిజ్కియా రాజుగారు ఎక్కడున్నారు, ఈ ఉదార ఆ రాజుగారి యొక్క బెడ్రూమ్ అనమాట. ఎంత అందంగా ఉంది కదా. ఓకే అదేంటిది, ఓకే హిజ్కియా రాజుగారికి ఒక రోజు చాలా జబ్బు చేసేసింది, ఇంక తట్టిపోతాడు ఆ జబ్బుతోటి, చాలా బాధపడుతున్నాడు. ఇంకా నా పరిస్థితి ఏంటి, ఇంతగా నేను దేవుని కోసం పనిచేశాను, ఇంత రాజ్యాన్ని నేను సంపాదించాను, ఇప్పుడు ఏంటి నాకు ఈ భయంకరమైన జబ్బు వచ్చేసింది, ఇంకా నేను చచ్చిపోతాను, ఇంకేంటి నా పరిస్థితి అనుకుని చాలా బాధపడతా దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. కానీ అంతలో ఎవరు వచ్చారు అక్కడికి అంటే, మరి యెషయా అక్కడికి వచ్చి చెప్తున్నాడు, ఇదిగో హిజ్కియా నీకు మరణకరమైన రోగం వచ్చింది, ఇంకా నువ్వు చచ్చిపోతావు, ఇంకా అంతే నువ్వు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీళ్ళంతా చెక్క పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు, ఇంకా కొద్ది రోజులు నువ్వు చచ్చిపోతావు, నీకు అలాంటి జబ్బు వచ్చింది అని చెప్పాడు. చెప్పేసరికి అతను వెళ్ళిపోయిన తర్వాత హిజ్కియాకి చాలా బాధ కలిగింది, అయ్యో ఇంక నేను చచ్చిపోతాను, అయితే ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటా వెంటనే అతను చిన్న ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. పిల్లలు ఆ గోడ తట్టు తిరిగి అతను ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది, దేవుని దగ్గరికి ఏం వెళ్ళింది పిల్లలు, ఆ ప్రార్థన దేవుని దగ్గర, దేవా నన్ను రక్షించండి, నాకు ఈ జబ్బును తగ్గించండి, నన్ను స్వస్థపరచండి, నేను నీ కోసం నేను ఎన్నో చేశాను కదా, నన్ను మీరు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జవాబు వెంటనే వచ్చింది పిల్లలు. యెషయా గారు అక్కడికి వచ్చి హిజ్కియాకి చెప్పారు కదా, చెప్పిన తర్వాత మళ్ళీ యెషయా వెళ్ళిపోతున్నాడు అక్కడ నుంచి, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే వెంటనే హిజ్కియా విధేయుడై మరి వెంటనే ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, దేవుడు వెంటనే ఆన్సర్ కూడా పంపించేసి యెషయాకి చెప్పేశారు. యెషయాకి చెప్పేసరికి మళ్ళీ యెషయా ఏం చేశాడు అక్కడ నుంచి, ప్రవక్త అయిన యెషయా మళ్ళీ హిజ్కియా దగ్గరికి వచ్చేసాడు. పిల్లలు వచ్చేసి చెప్తా ఉన్నాడు యెషయా, మరి అంటున్నాడు హిజ్కియా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, నువ్వు కన్నీటితో నువ్వు ప్రార్థన చేసావు కదా గోడ తట్టు తిరిగి దేవుని చూస్తూ, నువ్వు కన్నీటితో నువ్వు ప్రార్థన చేసావు కదా, ఆ కన్నీరంతా కూడా దేవుడు చూస్తా ఉన్నాడు, ఆయన నిన్నే చూస్తున్నాడు, నువ్వు నిన్ను చూస్తూ నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. నువ్వు మంచి మీద ఉండి కృంగిపోయి ఎంతగా కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థన అంతా దేవుడు వింటా ఉన్నాడు, నిన్ను చూస్తా ఉన్నాడు. నువ్వు మూడవ దినాన యెరూషలేముకి మెట్టెక్కి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు అంత ఆరోగ్యవంతుడిగా అయిపోతావు అని దేవుడు చెప్తున్నాడు. ఆ అని హిజ్కియాకి ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు నేను చనిపోయేలాగా నేను ఉన్నాను అంత భయంకరమైన వ్యాధితోటి, అయితే మూడో రోజున నేను లేచిపోయి ఎదుర్స్లో మెట్లకేస్తారా నిజంగానా అని అంటున్నాడు.
నిజమే నువ్వు విను దేవుడే చెప్తున్నాడు నీతోటి అని యశప్రభు చెప్తున్నాడు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడద్దు, నీకున్న సమస్తానికి నేను కాపుదలు ఇస్తాను, నీతో నేను ఉన్నాను, నిన్ను నేను బాగు చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు అని చెప్పాడు. హిజ్కియా అంటున్నాడు, హిజ్కియాకి అంతే కాకుండా 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు పిల్లలు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి కదా. హిజ్కియా కన్నీటితో, వేదనతో, భారంతో, ప్రేమతో యేసయ్యని అడుగుతున్నాడు, దేవా నీ కొరకు నేను ఎన్నో అద్భుతాలు, నీ కొరకు నేను ఎన్నో పనులు చేశాను కదా, ఆ దేవతలను అవన్నీ కూడా నేను పడగొట్టేశాను, నీ కొరకు నేను నీతి మంచుడుగా నేను ఉన్నాను, యథార్థంగా నేను ఉన్నాను, నువ్వు చెప్పినల్లా నేను చేశాను కదా అని తను ఏం చేశాడో, దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఎంతో ప్రార్థన చేసుకున్నాను. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేస్తారా ప్రభువా ప్లీజ్ అని చెప్పేసి నాకు ఆరోగ్యం ఇవ్వండి అని ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతంగా ఆరోగ్యాన్ని ఇచ్చేసాడు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు పిల్లలు ఇచ్చేసాడు. చప్పట్లు కొడదామా మరి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, మనకున్న అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. అంత లేవలేకుండా మంచి మీద ఉన్న వ్యక్తి 3వ రోజు నువ్వు లేచి తిరుగుతావు, 3వ నువ్వు లేచి ఆ యొక్క యెరూషలేము యొక్క ఆ టెంపుల్ కు నువ్వు పట్టి వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప సంగతి కదా. ఆ మెట్లు నువ్వు ఎక్కేస్తా, మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం కదా, ఆ మెట్టు కూడా ఎక్కేస్తావు అని చెప్తున్నాడు పిల్లలు. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. అదిగా ఆ మెట్టు అయితే దానికి సూచన ఏంటి, నిజంగా నేను ఇలా మంచి మీద ఉంటే ఈ రోజు నేను లెగుస్తానా, ఏమి కాదు అని అంటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా, అక్కడ ఆహాజ్ కట్టించిన ఆ గడియారం ఉంది కదా, నీడ అనమాట ఆ గడియారం ఉంది కదా, దాని మీద 10 మెట్లు మరి ముందుకు, ఆహాజ్ గడియారు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోనట్టు చేస్తానని దేవుడు చెప్తున్నాడు అని అంటే ఇసుకి అంటున్నాడు, 10 మెట్లు ముందుకు వెళ్ళడం మామూలేలే, కానీ వెనక్కి వెళ్ళాలి అని అడుగుతా అన్నాడు. నిజంగా ఎంత అద్భుతం అంటే అక్కడ నుంచి ఇద్దరు కలిసి, అప్పుడు అక్కడ నుంచి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు, ఆ మెట్ల దగ్గరకు వెళ్ళారు, చూస్తా ఉన్నారు. ఈ మెట్లు నీడ గడియారం మెట్లు అనమాట. ఆ రోజుల్లో అలా ఉండేవి పిల్లలు, మన చేతికి పెట్టుకుంటున్నాం, గోడకు పెట్టిన గడియారాలు ఉండేవి కాదు, నీడ గడియారాలు ఉండేవన్నమాట. ఆ నీడను బట్టి వాళ్ళ సమయాన్ని వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. అయితే ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, దానికి 1వ జాము, 2వ జాము, 3వ జాము అని అలా నెంబర్స్ అనమాట, నెంబర్స్ కనిపిస్తున్నాయి మీకు లైట్ లైట్ కదా పిల్లలు, అక్కడికి వెళ్ళారు చూడటానికి. ఇదిగో ఇప్పుడు ఈ సూచన ఏంటి అని అంటే, అది 10 మెట్లు ముందుకి కాదు కానీ 10 మెట్లు వెనక్కి వెళ్ళినప్పుడు పైనుంచి అలా కిందకి నీడ అలా వచ్చింది పిల్లలు. ఇప్పుడు ఏమైందో చూద్దాం. అదిగో పైకి వెళ్ళిపోయింది. అమ్మో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి పిల్లలు. ఇప్పుడు సాయం చూడండి ఒకసారి, సైన్స్ లో ఏం జరిగిందో చూద్దామా పిల్లలు. తిరుగుతుంది కదా భూమి, గుండ్రంగా తిరుగుతా ఉంది చూడండి, దాన్ని అబ్జర్వ్ చేయండి పిల్లలు. అదిగో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ మామూలుగా తిరుగుతుంది పిల్లలు, మీకు అర్థమైంది కదా. అలాగే సూర్యుడు ఎలాగ మనకి ఇంటి వెనకాల ఫస్ట్ మార్నింగ్ వచ్చింది అనుకోండి, అలా సాయంత్రం వేసారు మన ఇంటి ముందుకు వస్తుంది కదా సన్, అప్పుడు నీడ ఎట్లా వస్తే ఇలా వస్తుంది. మరి అలాగే 12 o'clock పైన ఉంటాయి కదా, ఒకవేళ అలాగే 12 అయింది అనుకుందాం ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అప్పుడు చెప్తా ఉన్నాడు వెనక్కి వెళ్ళిపోవాలి అనగానే మళ్ళీ ఇంటి వెనక్కే వచ్చేసింది సన్, మళ్ళీ కొంత 10 మెట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా 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 తిరిగి 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 మన ఇంటి ముందుకి వచ్చింది. మీకు అర్థమైంది కదా ఇప్పుడు సన్న ఎలాగ వచ్చేసిందో, 10 మెట్లు అలాగా వెనక్కి వచ్చింది. ఇప్పుడు చూడండి పిల్లలు ఒక్కసారి వీడెత్తుదాం, ఇప్పుడు రియల్ గా ఇది చూపిస్తాను పిల్లలు మీకు. ఇప్పటికీ అది ఆ గోడ ఆ మెట్లు అక్కడ ఉన్నాయి. అక్కడ చూడండి, అక్కడ వాక్యం రాశాడు 2వ రాజులు 20వ అధ్యాయంలో 11వ వచనంలో రాశాడు, 2 Kings 20:11. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోయినట్లు చేసాను.
ఆ రోజు మీకు షాడో అర్థమైంది కదా పిల్లలు, ఆ షాడోని బట్టి వాళ్ళు సమయాన్ని కనుక్కునేవాళ్ళు అనమాట. అయితే ఇతనికి బాగైన తర్వాత అకాల మంది రాజులకు ఆ విషయం తెలిసి ఆయన పలకరించడానికి అక్కడికి వచ్చారు పిల్లలు. అక్కడికి వచ్చినప్పుడు చాలా చాలా కానుకలు కూడా తీసుకొచ్చారు. కానుకలు తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడనంటే అతను వాళ్ళకి తన ఇంట్లో ఉన్న సమస్తమును అన్ని చూపించేశాడు. అన్ని చూపించేసిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మరొక్కసారి హిజ్కియాతో, దేవుడు నువ్వేం చేసావు అన్ని మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు అక్కడ అంటున్నాడు తనకి ఏం చేశాడో చూద్దాం. అతని దేశం ఆశ్చర్యంగా వృద్ధి నందుటను గుర్తి విచారించి తెలుసుకున్నట్టుకే బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతను శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతా తెలుసుకున్న వాళ్ళని దేవుడు అతనిని విడిచిపెట్టాను. అక్కడికి వచ్చిన తర్వాత హిజ్కియా ఏం చేశాడు, ఆ బబులోను నుంచి వచ్చిన రాజులందరికీ కూడా తన దగ్గర ఉన్న అతి ఖరీదైనవి ఉపయోగ అందమైన అన్ని చూపించేశాడు. పిల్లలు ఏది ఇదిగోండి 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 అన్ని చూపించేశాడు. కానీ అది తప్పు అని అతనికి అర్థం అవ్వలేదు. తర్వాత మొదట దేవుని రాజ్యాన్ని ఆయన ధర్మాన్ని మనం వెనకాలి. ఈ విషయాలన్నీ మనకు చేర్చబడతాయి. సహనం, విశ్వాసం, ప్రేమ, ఉత్సాహం, పవిత్రత, ప్రార్థించడం ఎక్కువ విలువైనవి. మన హృదయంలో ఏముంది మరి ఇట్లో? అవన్నీ ఉన్నాయా పిల్లలు? అయితే మన పాపంలో మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హిజ్కియా సంపద అతను ఆశ్రయించిన బాబిలోనికి వెళ్ళిపోయింది. మనం ప్రపంచాన్ని ఎన్నుకుంటే దానితో పాటు మనం కూడా నశించిపోతాం పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిది కూడా మన బ్రతుకులో ఏది జరిగినా దేవుని చిత్తంలోనే జరుగుతూ ఉంటారు పిల్లలు. మరి ఏమైంది ఇక్కడ తన విషయంలో? ఏమైంది? బబులోను నుంచి ఆ రాజులు వచ్చినప్పుడు వాళ్ళందరికీ అన్ని చూపించేశాడు. కానీ దేవుని మాత్రం దిష్టికి అక్కడ మహిమపరచలేకపోయాడు. అది తప్పుగా ఎంచాడు దేవుడు. అందుకని తనంతటి తన సమస్తం అంతటి కూడా మళ్ళీ ఆ రాజులకే వెళ్ళిపోయేలాగా దేవుడు చేశాడు. అంతేకాకుండా తన సంతానాన్ని మరి నపుంసకులుగా కూడా చేసేస్తానని చెప్పాడు పిల్లలు. ఎంత బాధాకరమో కదా. దేవుడు మనకు చేసిన మరి ఆశ్చర్యకారాలని, మనకిచ్చిన క్షేమాన్ని బట్టి దేవుడిని మహిమపరచాలి, కానీ మన సంపదను బట్టి మనం హెచ్చించుకోకూడదు కదా పిల్లలు. మరి ఈ రోజు సంపదను బట్టి హిజ్కియా హెచ్చించుకున్నాడు, నశించిపోయాడు. మరి మనకి ఎవరు కావాలి? ఏసయ్య కావాలా? సంపద కావాలా పిల్లలు? కానీ దేవుడు మరి ప్రేమమయుడు కాబట్టి మనం ఇప్పుడే ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమించి ఆ పరలోక రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు పిల్లలు. కాబట్టి మనం ప్రార్థన చేద్దామా? మరి ఇవన్నీ సంపద అంతా ఇచ్చింది ఎవరు? ఏసయ్యే. కాబట్టి మనం దేవునినే మహిమపరచాలి. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఏసయ్య. మనకి క్షేమాన్ని ఇచ్చింది ఎవరు? ఏసయ్య. మనకి ఆయుష్ని ఇచ్చింది ఎవరు? ఏసయ్య. మనకి మంచి చదువునిచ్చింది ఎవరు? ఏసయ్య. మనకి మంచి బట్టలు ఇచ్చింది ఎవరు? దేవుడే. మనకి మమ్మీ డాడీని, అన్నదమ్ముల్ని, ఫ్యామిలీని ఇచ్చింది ఎవరు? దేవుడే. మనకు అన్ని ఏమి కావాలో అన్ని ఇస్తున్న దేవుడు. కాబట్టి మనం ఆయననే మహిమపరచాలి. కానీ మన నాకు ఇది ఉంది అది ఉంది అని మనం గొప్పలు చెప్పుకోవడం కాదు కదా పిల్లలు. కాబట్టి ఈ రోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, నీకు సంపద ఇచ్చింది నేనే, కానీ అది ఆ దానిని బట్టి నువ్వు గర్వించకుండా దేవుని నేను మహిమపరచాలని దేవుడు ఈ రోజు చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి ఈ సంపదను ఎంచుకుందామా? దేవుని ఎంచుకుందామా? ఎవరు కావాలి పిల్లలు మీకు? ఒకసారి మీ మనసులో మీరు ఆలోచన చేయండి పిల్లలు. ఒకసారి ఆలోచన చేద్దామా? ఎవరు కావాలి నీకు? ఇప్పుడు అడుగుతా ఉన్నాడు. మరి ఒకసారి హిజ్కియా తనంతా కూడా మన మీదకి అష్షూరు రాజులు యుద్ధానికి వచ్చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక ఉత్తరం రాసి పంపిస్తారు. నీ దేవుడు చాలా గొప్ప దేవుడు అనుకుంటున్నావేమో, మేము వచ్చేస్తున్నాం నీ మీదకి యుద్ధానికి వచ్చేస్తాం అని చెప్పి పత్రం రాసి పంపించినప్పుడు ఈ హిజ్కియా ఏం చేశాడంటే మందిరానికి వెళ్ళిపోయి ఆ లెటర్ అక్కడ నాగపెట్టి అక్కడ మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే సకల రాజ్యాలకు దేవుడు నీవే కదా ప్రభువా, మరి వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తానంటున్నారు, వాళ్ళు ఏమేమో మాట్లాడుతున్నారు, మరి నీ కొరకు నేను ఎన్నో చేశాను, ఇతర సర్పాలని పడగొట్టేశాను, మరి దేవత స్తంభాలన్నీ పడగొట్టేశాను, నీ కొరకు నేను ఎంతో మంచిగా ఉన్నాను, ఇప్పుడు వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, మరి కనికరించండి ప్రభువా, సహాయం చేయండి అని చెప్పి హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, నీకేమి భయం లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, వాళ్ళ యుద్ధానికి వస్తారు రానికుండా చేస్తే. ఏం చేశాడు తెలుసా ఆ రోజు? ఆ రోజు యెహోషువా దగ్గర వడగండ్ల వర్షంతో వాళ్ళని చంపేసిన దేవుడు ఈ రోజు ఆ రాత్రికి రాత్రే వాళ్ళని మొత్తి అక్కడక్కడ ఎలా చచ్చిపోయారు చచ్చిపోయారు పిల్లలు వాళ్ళందరూ కూడా. కాబట్టి దేవుని ఆశ్రయించకుండా మనం అలా ఉంటే నాశనమే. కాబట్టి మనం ఎలాంటి సమస్య వచ్చినా దేవుని సన్నిధిలో మనం ఉంటే అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి
సహాయం చేస్తాడు పిల్లలు. హిజ్యాకి ఆ రోజు సహాయం చేస్తాడు. ఆ యుద్ధం చేయకుండా వాళ్ళలో వాళ్లే పడుకుని చచ్చిపోయారు పిల్లలు. దేవుడు అంత గొప్ప యుద్ధము యెహోవాదే. మన పక్షాన దేవుడు ఉన్నాడు. శత్రువులు ఎవ్వరు మనల్ని ఏమి చేయలేరు పిల్లలు. అంత గొప్ప దేవుని మనం ఈ రోజు కలిగి ఉన్నాం. హిజ్యా కూడా దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు అద్భుతాలు చేశాడు. భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి నుంచి విడుదల ఇచ్చాడు. అంతేకాకుండా యెషయా గారు అక్కడికి వచ్చి ఏం చేశారంటే అంజూరపు పండ్ల ముద్దను తీసుకొని ఆ పుండు తనకి భయంకరమైన పుండు వచ్చింది పిల్లలు. ఆ పుండు మీద దాన్ని పూసినప్పుడు ఆ వ్యాధి ఆ పుండు తగ్గిపోయింది. మూడవ రోజున ఆ యెరూషలేము దేవాలయం యొక్క మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోయాడు. దేవుని స్తుతించాడు. ఎంత గొప్ప సంగతి కదా పిల్లలు. మనం కూడా ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించాలి. మొన్న మనం విన్నాం కదా కరోనా వైరస్ లో వచ్చిందని వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయారు ఒక పేరెంట్స్ ఇద్దరిని. కానీ మనందరం ప్రార్థన చేస్తే వాళ్ళ మమ్మీ తిరిగి ఇంటికి వచ్చింది. అయితే మనం అందరం స్థుతి చెప్పాం కదా. ప్రతి విషయంలో కూడా మన స్థుతి చెప్పాలి. వాళ్ళ డాడీ కూడా ఇంటికి వచ్చేయాలని మనం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం పిల్లలు. చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా కూడా మన లాంటి మానవుడే. అయితే అతను మంచిగా ఉన్నాడు. మనం కూడా అబద్ధాలు ఆడకుండా, దొంగతనాలు చేయకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, బూత్ మాటలు మాట్లాడకుండా, సినిమాలు చూడకుండా, ఇలాంటి కొట్టడం తిట్టడం ఏమీ చేయకుండా ఉదయాన్నే వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ శ్రద్ధగా మనం దేవుని అందు ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటి ఆ గొప్ప కార్యం అంటే నీవు నేను ఒకరోజు చనిపోయినప్పుడు పరలోక రాజ్యంలో ఉంటాం. అలా నువ్వు సిద్ధపడకపోతే ఎక్కడుంటావు? నరకంలో ఉంటాం కదా. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలి పిల్లలు? నువ్వేం అడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీలో ఒక్కటే కొదువ ఏంటంటే విధేయత. మనం దేవునికి విధేయత కలిగి ఉంటే ఆయన చెప్పిన మాట వింటే మందే పరలోక రాజ్యం నమ్మిన వారందరూ కూడా మోకరించండి పిల్లలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అప్పుడు పక్కంట వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధుడా, మీ యొక్క ఘనమైన నామనకు వందనములయ్యా. నీకే స్థుతులు స్తోత్రం. హిజ్కియాకు భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు బాగు చేసావు ప్రభు. అందుని బట్టి నీకు స్తోత్రం. మేము కూడా అనేకమైన సార్లు మరి వ్యాధికి గురైనప్పుడు ప్రభావం నువ్వు బాగు చేసావు ప్రభావం స్వస్థపరిచావు తండ్రి. అందుని బట్టి నీకు వందనములు తండ్రి. మా మీద శత్రువులు వచ్చావు. మేము ప్రార్థన చేసినప్పుడు ఆ శత్రు సైన్య సమూహం నుంచి మాకు విడుదలని ఇచ్చావు ప్రభు. అందుని బట్టి నీకు వందనములు. ఈ దినమంతట్లో తండ్రి మీకు కాపుదలు ఇచ్చినందుకు నీకు వందనం. కరోనా వైరస్ మాకు ఎవరికి రాకుండా నీ కంచెను వేసినందుకు నీకు వందనం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైస్తున్నాడు పిల్లలు. ఇప్పుడు మనం కంఠ వాక్యాన్ని నేర్చేసుకుందామా? ఒక నిమిషం. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం 10 మెట్లు ఎలా కూడా వెళ్ళిందో కూడా చూద్దాం పిల్లలు. నీకు కంఠ వాక్యం కనిపిస్తుందా? నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించినాను. నేను నిన్ను బాగు చేసేదను. 2 రాజులు 20:5. నీకు దగ్గర పెట్టుకొని చూపించు. నేడు మెట్లు ఎలా వస్తుందో, మెట్ల మీదకి నీడ ఎలా వస్తుందో చూడండి. అక్కడ కనిపిస్తుందా నీడ పైకి? కనిపిస్తుంది. అడ్డంగా ఉందా? కనిపిస్తుంది. పిల్లలు చూసారా నీడ ఎలా వచ్చిందో పైకి? అలాగే ఆ రోజు వచ్చింది. హిజ్కియా కూడా ఆశ్చర్యపడిపోయారు పిల్లలు. దేవునిలో మనం ఉంటే దేవుడు ఏమైనా ఆశ్చర్య కార్యాలు మనకి చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలా? కన్నీటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. నేను నిన్ను బాగు చేసేదని. కనిపిస్తుందా మీకు అందరికి కూడా? ఓకే పిల్లలు, ఈ స్టెప్స్ మరి ఎక్కేస్తారా మీరందరు? నీ ఫేస్ దగ్గర పెట్టు, అలా విప్పు, ఓపెన్ చేయి. ఓకే పిల్లలు, కనిపించిందా? బాగుంది. ఓకే, మరి రేపు నేను ఏం చేయాలి? మరి ఈ హోంవర్క్ చేసుకుని వస్తారా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. రేపు మళ్ళీ సర్ప్రైజ్ తో వచ్చేద్దాం. రూత్ జాయిన్ మీరు రండి. ఇంకా చాలా మంది మిస్ అయిపోయారు. మీరు అందరు కూడా వచ్చేసండి పిల్లలు. ఓకే, బాయ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ. కంట వాక్యం నేను పోస్ట్ చేస్తాను. మీరు దాన్ని చూసుకొని చేసేయండి. పిల్లలు చూసాం కదా, చక్కగా నేర్చుకున్నాం. సో ఇప్పుడు టైం కూడా అవుతుంది కదా, ఫైనల్ ప్రేయర్ చేస్తాను.
పరలోక ప్రార్థన ఎవరు చేస్తారు నాన్న తెలుగులో నాన్న జెస్సీ తెలుగులో పరలోక ప్రార్థన చేస్తావు నాన్న తెలుగు ఆర్ ఇంగ్లీష్ తెలుగు తెలుగులో చేస్తావా వేరే నెక్స్ట్ ఎవరు ఇంగ్లీష్ లో ఎవరు చేస్తారు నాన్న చూపించండి మీ హ్యాండ్ రైజ్ చేయండి చేసిన వాళ్ళే కాదు చెయ్యని వాళ్ళు ఎవరంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి యాక్చువల్గా అలెక్స్ సార్ వీడియో ఆన్ చేసుకున్నా అలెక్స్ నాన్న అలెక్స్ ఇంగ్లీష్ లో పర్లో ప్రయత్నం చేస్తాను అలెక్స్ సార్ సిస్టర్ ఓకే ఎవరు చేస్తారు ఇంగ్లీష్ లో జాయిన్ అల్ జాయిన్ ఓకే ఓకే ఫైన్ ఫైన్ స్టైలింగ్ మిలోని రైట్ ఓకే పిల్లలందరం ప్రార్థన చేసుకుందాం చక్కటి వాక్యం విన్నాం కదా అదంతా కూడా మనం లైఫ్ అంతా మర్చిపోకూడదు ఏ అవసరం ఉన్నా ఏసే దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసి అడిగామంటే మనకి ఏసే మంచి రిజల్ట్ ఇస్తారు నమ్మకమున్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూయాలి అలంకృత జ్యోతి ఎంజాయ్ ఇంకా ఏంటి చేతులు జోడించాలి కళ్ళు మూయాలి చార్ల్స్ ఏంజలీనా పక్కన పెట్టేయాలి ఇంకా చేతులు అవన్నీ ప్రార్థన చేసుకుందాం వాళ్ళని వీడియో తీస్తున్నాను అరే పిల్లలు విన్నారా అంకుల్ అందరినీ పిన్ వీడియో చేసి చూస్తున్నారు ఎవరైతే కళ్ళు తెరిసారో వాళ్ళు యూట్యూబ్ లో చూసి చిచ్చి వీళ్ళు బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గర్ల్స్ అంటారు మిమ్మల్ని ఏసే కూడా ఇష్టం ఉండదు అలా చేస్తే అందుకని అందరూ ప్రార్థన అనగానే కళ్ళు ముయ్యాలి చేతులు జోడించాలి ప్రార్థన చేసుకో ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో ప్రభా బిడ్డలందరూ కూడా తండ్రి సండే స్కూల్ అంటే ఎంతో ఆసక్తి చూపిస్తూ నీ మాటలు వినడానికి నీ వాక్యాలు నేర్చుకోవడానికి ప్రభా మరి పాటలు నేర్చుకోవడానికి తండ్రి యాక్టివిటీస్ చేయడానికి మెమరీ వర్స్ నేర్చుకోవడానికి వాక్యం వినడానికి అనేక విషయాలు ప్రభా వాళ్ళు ఆత్మీయంగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చినారు ప్రభా మరి ఆత్మీయంగా వాళ్ళు ఈరోజు నేర్చుకుంటున్నవన్నీ కూడా వాళ్ళ జీవితకాలం అంతట్లో ప్రభా మరి అనేక రీతిలో వృద్ధిపరచమని అడుగుచ్చు ఉన్నాం తండ్రి విత్తబడిన విత్తనాలు ఫలించడం నాటబడటానికి మీరే సహాయం చేయండి ఎంతమంది బిడ్డలైతే అటెండ్ అయి ఉన్నారో వారందరినీ ప్రత్యేకించి మీరు దీవించండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా అలాగే నాయన మరి ఈ కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి నీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎంత ఓర్పు సహనం ఇచ్చి ప్రభా ఇన్ని గంటలు తండ్రి మరి నెట్ దగ్గర అలా కూర్చొని నాయన ఎంత మేనేజ్ చేయడానికి నువ్వు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి బలాన్ని బట్టి ఆసక్తిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా మేమందరము కూడా తండ్రి మరి అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటుండగా మాకు ఇచ్చిన దివ్య కృపను బట్టి నీకు వందనాలు చెల్లి ంచుకుంటున్నాం బిడ్డలు కూడా తండ్రి వాళ్ళ ఫ్యామిలీస్ ను కూడా పెట్టి ప్రార్థన చేస్తున్నాం నేను ఒకవేళ కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ వల్ల రాలేకపోయినారు ప్రభు వాళ్ళు యూట్యూబ్ లో కూడా చూసి నేర్చుకుని హోంవర్క్స్ చేయడానికి అనేక విషయాలు నేర్చుకోవడానికి కూడా మీరే సహాయం చేయండి నేను మరలా మేము తిరిగి రేపు కలుసుకున్న పర్యంతము చేరిన బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ కూడా మీరే భద్రం చేయమని అడుగుచ్చు మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచం గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకం నేను మాకు కావాల్సిన ఆహారం నేను మాకు దయచేసిన ప్రకారం మా శోధంలో తేకుండా క్షీణించి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి ఆమేన్ ఆమేన్ Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done. On earth as it is in heaven, give us this day our daily bread. Forgive our debts as we forgive our debtors. Do not lead us into temptation, but deliver us from the evil one. For your kingdom, power, and glory are yours, now and forever and ever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, parishuddhatma devuni ganyoni sahavasamu, shanti samadhanalu, ippudu ellappudu బిడ్డలందరికి వారి వారి కుటుంబ సభ్యులకు వారి వారి బంధుమిత్రులకు సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు తోడయండి
వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్. రేపు మార్నింగ్ మళ్ళీ 10 o'clock కి మ్యూజిక్ క్లాస్ మర్చిపోకండి. నిమ్మి సిస్టర్ చాలా బాగా చెప్తున్నారు. మా యుఏఈ అంతా ఒకసారి అలర్ట్ అవుతుంది అన్నట్టు మీ వాయిస్ వాళ్ళే అంటే అలర్ట్ చేస్తుంది పిల్లల్ని బాగా చక్కగా. థ్యాంక్ యూ సిస్టర్. ఫీల్ అవుతాం యాక్టివ్ గా, చిన్న అంటే చిన్న పిల్లలకి తగ్గట్టుగా చాలా యాక్టివ్ గా బాగా టీచ్ చేస్తూ ఉంటారు మీరు సిస్టర్. మీరు కూడా స్మూత్. థ్యాంక్ యూ. నిమ్మక్క మాత్రం చక్కగా పిల్లల్లో కలిసిపోయి బలేగా ఉంటారు అక్క నిమ్మక్క. మీ వల్ల బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు, బాగా దేవుళ్ళు ఎదుగుతున్నారు. మీరు కూడా చేసేది రాబోయే రోజుల్లో సండే స్కూల్ పరిచర్య. మీరు కూడా రాబోయే రోజుల్లో సండే స్కూల్ పరిచర్య చేయాలి అంటున్నాం. థ్యాంక్ యూ మీరు ఇన్వైట్ చేస్తే ఐ వాంట్ టు. అయ్యో, రికార్డింగ్ ఆఫ్ చేసాను. ఓకే మేము.